హే గైజ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు నేను మీ తీసుకొచ్చాను హౌ ఆర్ యూ బ్రైట్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు నేను ఈరోజు పార్ట్ సిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పార్ట్ ఫైవ్ వరకు కాల్ ఎక్స్ప్లెయిన్ చేశాను వారి లింక్ ఇంత డిస్క్రిప్షన్ ఇంకా పైన ఈ బటన్లో ఉంది తప్పకుండా ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూసి చూడండి అప్పుడే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాకపోవచ్చు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్ సో స్టార్టింగ్ సీల్లో మనకి చూపిస్తారు మన హీరోయిన్ నుండి హీరోని కల్ చూస్తుంది అనమాట నైట్ తను ఇంటికి వెళ్ళటానికి ముందు తన నుండి మళ్ళీ అడుగుతుంది నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అసలుకి నేను హవర్యూ బ్రెడ్ తిన్నప్పుడల్లా నాకు ఏవో జ్ఞాపకాలు వస్తున్నాయి నీతో ఉన్న జ్ఞాపకాలు నాకు అసలుకి అర్థం కావటం లేదు ఎందుకు అలా జరుగుతుందని అని చెప్పేసి తనుండి అంటూ ఉంటుంది నా ఫీలింగ్స్ ఉన్నటుండి చేంజ్ అయిపోతున్నాయి చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను అని అడుగుతూ ఉంటుంది అసలుకి ఎందుకు ఇలా జరుగుతుందని అడిగేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు హీరో నాకు కూడా తెలియదు అసలుకి నువ్వు ఇలా జరుగుతుంది అంటున్నావు కదా ఇంకోసారి నువ్వు నువ్వు ఆ కేక్ తినడం మానేసే అని చెప్తూ ఉంటాడు తను ఇంకోసారి నువ్వు హవర్ యూ బ్రేడ్ తినకే ఎప్పుడు అని చెప్పేసి తను ఇంకా నుంచి వెళ్ళిపోతాడనమాట తను కూడా వెళ్ళిపోమని చెప్పేసి కానీ మన హీరోయిన్ మాత్రం తను అవే ఆలోచనలో తను ఆనే కూర్చుంటుంది అనమాట ఇంటికి వెళ్ళకుండా తనుండి తన ఫేవరెట్ ప్లేస్ యొక్క ఫొటోస్ తీసి తన పాకెట్లో పెట్టుకుని ఉండి ఉంటుంది అవి చూస్తూ ఉంటుంది నాకు ఇదే ప్లేస్ ఇంకా హీరో కూడా ఇదే ప్లేస్ ఎలా ఇష్టం ఒకటేసారి అని చెప్పేసి తనుండి అనుకుంటూ అనుకుంటూ తను ఆనే నిద్రపోతుంది అనమాట తను నిద్రపోయేసరికి మన హీరో కూడా అక్కడికి వచ్చి చూస్తాడు హీరోయిన్ ఆనే ఉండడం చూసేసరికి తనుండి చాలా అంటే చాలా చింతగా అనిపిస్తూ ఉంటుంది హీరోయిన్ పైన ఎందుకంటే తను బయటికి చూపించకపోయినా కానీ తను తనని చాలా ప్రేమిస్తూ ఉంటాడనమాట ఇక్కడ తనుండి తన స్వెటర్ తీసి తనకి పెడతాడు పెట్టేసి తనుండి తనని చూస్తూ ఉంటాడు ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన యొక్క హెచ్ఎస్ కంపెనీ ఓనర్ ఉండి తను చాలా అంటే చాలా కోపంగా ఉండి ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చేసి తనకి ఇంకా హీరో వాళ్ళ డాడీకి ఇద్దరికి టీచర్ దాంతో తను మాత్రం అనుకుంటూ ఉంటుంది వాళ్ళ టీచర్ తనకి డాడీ కాబట్టి తను నాకు మాత్రమే అన్ని సీక్రెట్ రెసిపీస్ నాకు మాత్రమే చెప్పాలి ఎక్కువగా అని చెప్పేసి తన ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట తను కానీ వాళ్ళ డాడీ మాత్రం వాళ్ళిద్దరినీ తన యొక్క స్టూడెంట్స్ లాగా అనుకొని తన నుండి వాళ్ళిద్దరికీ ఇంకా రైస్ కేక్ పర్ఫెక్ట్గా చేసే రెసిపీ తను వాళ్ళకి చెప్తానని చెప్తాడు కానీ వాళ్ళ కూతురు మాత్రం అసలు ఒప్పుకోదనమాట నాకు మాత్రమే చెప్పండి తనకి ఎందుకు చెప్తారని చెప్పేసి తను నుండి గొడవ కూడా పెట్టుకునేది దాంతో వాళ్ళ డాడీ వాళ్ళ కూతురికి ఇవ్వకుండా బుక్కుండి తనుండి హీరో వాళ్ళ డాడీకి ఇచ్చిండి ఉంటాడు వాళ్ళ డాడీ దాంతో ఇంకా తనకి చాలా కోపం ఉండి ఉంటుందన్నమాట హీరో వాళ్ళ డాడీ పైన ఇంతవరకు తనుండి ఈ బుక్ ద్వారా తను రైస్ కేక్స్ చేశాడు సీక్రెట్ రెసిపీస్ ద్వారా తను ఇంకా ఇంత లేట్గా నా చేతికి వచ్చిందని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటుంది ఆ బుక్ ఓపెన్ చేస్తూ చూస్తూ కానీ తనకి అనమాట వాళ్ళ డాడీ తనకు కూడా అలాంటి బుక్ ఇచ్చిండి ఉంటాడు సేమ్ టు సేమ్ బుక్ ఇక్కడ మనకి చూస్తారు మన హీరో ఉండి తన యొక్క రెసిపీ తయారు చేస్తూ ఉంటాడు అనమాట తను ఎలా చేయాలని చెప్పేసి ఇక్కడ అంతేకాక డెమోలు కూడా ట్రై చేస్తూ ఉంటాడు తన యొక్క రెసిపీని ఇక్కడ అంతలోని హీరోయిన్ వస్తుందన్నమాట హీరోని కలవటానికి తనుండి నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రామ్ గురించి తనుండి సీక్రెట్ శాంపుల్స్ తీసుకోవడానికి వచ్చి ఉండి ఉంటుంది హీరో దగ్గర నుంచి కానీ తనుండి ఆడ చూస్తుంది హీరో చేసి పెట్టిన ఆ కేక్ చూసేసరికి తనుండి టేస్ట్ చేయబోతూ ఉంటుంది అంతలోనే అక్కడ నుంచి తన అసిస్టెంట్ వస్తాడు హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి తనని తినొద్దని ఆపుతూ ఉంటాడు తనుండి చెప్తూ ఉంటాడు అందులో హీరోవి చాలా చేదు జ్ఞాపకాలు కలిసి ఉన్నాయి నువ్వు అవి టేస్ట్ చేయకని అంటూ ఉంటే సరికి ఇక్కడ హీరోయిన్ ఉండి అడుగుతుంది అసలుకి నువ్వు ఎందుకు ఎప్పుడు నన్ను హీరోకి దగ్గరగా వెళ్ళనివ్వు ఎప్పుడు చూడు నువ్వు నన్ను ఆపుతూ ఉంటావని అడిగేసరికి ఇక్కడ తన ఉండి చెప్తూ ఉంటాడు నేను నీకు ఇంత మాత్రమే చెప్పగలుగుతాను నువ్వు తన దగ్గరికి వెళ్ళావంటే అంత నాశనం అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు అంతలోనే అక్కడ నుంచి ఒక లేడీ వచ్చేసి తన్ని చాలా అంటే చాలా కొడుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ని కూడా మీ యొక్క రాతే ఇలా ఉంది మీరు ఇద్దరు విడిపోవాల్సిందని చెప్పేసి హీరోని హీరోయిన్ని విడికో తనని కూడా విరి ఉండి ఉంటాడనమాట దాంతో లేడీ చాలా కోపం కొడుతూ ఉంటుంది ఇంతలోనే అక్కడ చప్పుడు రావడం వినేసరికి మన హీరో కూడా వచ్చేసాడంటే ఏమవుతుందని చెప్పేసి ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి ఆ రెసిపీ టేస్ట్ చేస్తుంది అనమాట హవారి బ్రెడ్ తింటుంది అది తినేసరికి తనకు గుర్తు వస్తుంది హీరోతో తన నుండి అడుగుతుంది అనమాట అసలుకి నువ్వు నాకు ఎందుకు బ్రేకప్ చెప్తున్నావు అని అంటూ ఉండేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు ఇది నేను కావాలని చెప్పడం లేదు మన ఇద్దరం కలిసి ఉంటే మన ఇద్దరులో ఎవరో ఒకరు చనిపోవాల్సిందే మనం ఎప్పటికీ కలిసి ఉండలేమని చెప్పేసి తనుండి అంటూ ఇక్కడ హీరోయిన్ ఉండి కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటూ ఉండేసరికి తను చెప్తూ ఉంటాడు కానీ మనం ఎప్పటికీ కలవలేము ఇది మన విధి రాత ఇలాగే ఉందని చెప్పేసి తను వెళ్ళిపోయి ఉండి ఉంటాను అంత అది గుర్తొచ్చేసరికి తనకి చాలా ఎమోషనల్ అనిపిస్తూ ఉంటుంది ఇక్కడేమో ఆ లేడీ ఉండి ఇంకా తన్ని కొడుతూనే ఉంటుంది కొడుతూనే ఉంటుంది అనమాట అంతలోనే తన బాయ్ ఫ్రెండ్ ఉండి తనకి కాల్ చేసేసి చెప్తూ ఉంటాడు నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు టెన్షన్ పడుకు నేను పక్క వాళ్ళు చెప్పిన మాటలు అసలు నమ్మను నేను నిన్నెప్పుడు వదిలిపెట్టను అని అనేసరికి ఆ లేడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కానీ మన హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం చాలా అంటే చాలా అప్సెట్ అవుతాడనమాట నేను చెప్తున్నాను కదా మీరు కలిసి ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు మీలో ఎవరో చనిపోవాల్సిందని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు కానీ ఆ లేడీ మాత్రం అలాగే వెళ్ళిపోతుంది అనమాట ముందుకు వెళ్ళేసరికి తనకి సడన్గా ఒక్క అడుగు దూరంలో తన నెత్తిపోయి ఒకటి కుండ వచ్చి పడబోతూ ఉంటుందన్నమాట కానీ సడన్గా తను మిస్ అయిపోయిన ఉంటుంది ఒక అడుగు దూరంలో అది చూసేసరికి మన హీరోయిన్కి ఇంకా ఆ లేడీకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఏం జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం కుదురుతూ ఉంటుందన్నమాట హీరో వాళ్ళ అస్ట్ చెప్పిన మాటల పైన ఇక్కడనేమో మన హీరోయిన్ ఉంటే అది చూసేసరికి తనుండి హీరో వైపు ఒక లుక్ ఇస్తుంది అనమాట ఎన్నో ప్రశ్నలతోటి తనుండి ఒక చూపు చూస్తుంది ఎన్నో ప్రశ్నలతో కూడిన చూపుని కానీ హీరో మాత్రం లోపలికి వెళ్ళిపోతాడనమాట తను తను ఇలాంటి సమాధానం చెప్పకుండా కానీ హీరో నుండి తన దగ్గరికి వచ్చేసి నుండి అడుగుతుంది మీ అసిస్టెంట్ ఎవరు ఇంతకు తను తను ఎందుకు అందరి యొక్క రిలేషన్షిప్ గురించి ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడని అని చెప్పేసి అడిగేసరికి జరగబోయేది తనకి ముందే ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దాంతో తన నుండి చెప్తూ ఉంటాడు మన హీరో అసలుకి నువ్వు అదంతా నమ్ముతున్నావా ఏదో అది యాక్సిడెంట్ గా జరిగింది అదంతా వదిలే ఎందుకు వచ్చావని అడిగేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది మా కంపెనీ వాళ్ళు నువ్వు రేపు చేసే రెసిపీలో వాడే సీక్రెట్ రెసిపీని అడిగారు అని అడిగేసరికి ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటారు నేను చెప్పలేను ఎందుకంటే ఆ రెసిపీలో మా డాడీ నాకు నేర్పించాడు అందులో మా డాడీ వాడే సీక్రెట్ రెసిపీ ఉంది నేను చెప్పలేను ఆ రెసిపీ ఏదో కూడా నేను చెప్పాను అది ఎలా తయారు చేస్తారో అంతేకాక ఆ దానిలో వాడే సీక్రెట్ రెసిపీ ఏదో కూడా నేను చెప్పలేను మీకు చెప్పాలంటే ఒకవేళ నేను మా డాడీ పర్మిషన్ తీసుకోవాలి తన పర్మిషన్ లేదని నేను చెప్పనని చెప్పేసరికి ఇంకా మన హీరోయిన్ వింటూ ఉంటుంది తనతో పాటు తన బ్యాగ్లో ఒకటి వాయిస్ రికార్డర్ ఉండి ఉంటుంది అనమాట దీని సహాయంతో అక్కడ వాళ్ళ బాస్ కూడా వింటూ ఉంటాడు తన మాటల్ని ఇక్కడ దాంతో నుండి ఇంకా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసరికి తన అసిస్టెంట్ హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి తనకి ఇస్తాడనమాట తన యొక్క సీక్రెట్ రెసిపీ ఇస్తాడనమాట అందులో వాడే సీక్రెట్ రెసిపీ ఇచ్చేసరికి తనుండి షాక్ అవుతుంది తను ఇవ్వనని చెప్పాడు కదా నువ్వు ఇలా తెచ్చావన అనేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు తను తర్వాత మళ్ళీ తన డిసిజన్ చేంజ్ చేసుకున్నాడు తను ఇవ్వమని చెప్పాడు అని అని చెప్తూ తనకి ఇస్తాడనమాట దాంతో మన హీరోయిన్ నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ మన తన అసిస్టెంట్ ఉండి చెప్తూ ఉంటాడు నేను ఏది చేస్తున్నాం మీకోసమే చేస్తాను మీ మంచి కోసమని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడు ఇక్కడనేమో ఆ రికార్డింగ్ చేసిందంతా వాళ్ళ బాస్ ఉండి ఆ హెచ్ఎస్ కంపెనీ ఓనర్కి తెచ్చిస్తుంది ఉండి చెప్తూ ఉంటుంది తను ఒప్పుకోలేడు అది ఇవ్వడానికి సీక్రెట్ రెసిపీ ఇవ్వడానికి ఎందుకంటే వాళ్ళ డాడీ తనకి నేర్పించాడు అంటే వాళ్ళ డాడీ పర్మిషన్ లేనిది తను ఇవ్వను అని చెప్పాడు అని చెప్పేసరికి తనకు చాలా కోపం వస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ డాడీ వాళ్ళ తండ్రి సాయంతో నేర్చుకొని ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా అని చెప్పేసి తను చాలా అంటే చాలా జెల్సీ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఉండి ప్లాన్ వేస్తారనమాట నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రాంలో ఎలాగైనా హీరోతో పాటు వాళ్ళ డాడీ పరువు కూడా తీయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేస్తుంటారు ఇందులో వాళ్ళ ఉండి చెప్తుంట డు హైరీ ఇందులో హీరోయిన్ సహాయం కూడా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు హీరోయిన్ని హీరో ప్రేమిస్తున్నందుకు తను తనకి బాధ కలుగుతుంటే చూస్తూ ఉండలేడు కాబట్టి మనం ఎలాగైనా తన సహాయంతో మనం తనని ఓడగొట్టాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేస్తారనమాట ఇక్కడనేమో మనకి చెప్తారు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కానీ అక్కడ వచ్చి వచ్చేసి హోస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా టెన్షన్లో ఉండి ఉంటారనమాట ఇంతవరకు లైవ్ ఎప్పుడు చేయలేడనమాట దాంతో తనుండి చాలా అంటే చాలా నర్వస్గా ఫీల్ అవుతుంటాడు అది చూసిన వాళ్ళ బాస్ ఉంది చాలా కోపడుతుంది తనపైన తను ఉండి తనని రిలాక్స్ చేయకుండా తను ఉండి తనపై కోపడుతు నువ్వు ఇలా ఇలా చేయగలుగుతావు నువ్వు చనిపోవాలనుకుంటే తర్వాత చనిపోయిన ప్రోగ్రామ్ అయిపోయి దాదాపు చనిపోవాలి చెప్పేసి తనుండి అంటూ ఉండేసరికి తనకి ఇంకా టెన్షన్లో తనకి హార్ట్ అటాక్ వచ్చేటట్టు అవుతూ ఉంటుంది అనమాట దాంతో తనుండి ఇంకా తనుండి డైరెక్టర్ పేరు చెప్తుంది హెచ్ఎస్ కంపెనీ ఓనర్ పేరు చెప్పేసి తనని చాలా చాలా భయపెట్టి లేవు లేవు నువ్వు చనిపోవడానికి వీల్లేదు నా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చనిపో అని చెప్పేసి తనుండి అంటూ అంటూ తనుండి ఇంకా తనకి సిపిఆర్ ఇస్తుంది సిపిఆర్ ఇచ్చేసరికి కాసేప్యాక తనుండి తనకి మునపడకనే ఎంతో శక్తి వస్తుంది అనమాట ఎంతో కాన్ఫిడెంట్గా తనుండి ఇంకో ప్రోగ్రామ్ హోస్ట్ చేయడానికి వెళ్తాడు కానీ ఇక్కడ మన బాస్ మాత్రం చాలా షాయిగా ఫీల్ అవుతూ ఉంటుంది తను ఆ హోస్టర్ని చూసేసి తనుండి చాలా అంటే చాలా షాయిగా ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసేసరికి వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటే కనిపెడతారనమాట ఏంటి బాస్ మీరు ఈరోజు చాలా షాయిగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి తనుండి అంటూ ఉండేసరికి తనకు చాలా కోపం వస్తుంది వాళ్ళు కొడుతూ ఉంటుంది ఇక్కడేమో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మన హీరోకి ఇంకా కి మధ్యలో కాంపిటీషన్ అనమాట ఇక్కడ వాళ్ళు ఉండి వాళ్ళ రెసిపీస్ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ స్టైల్లో రెసిపీస్ తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత ఇలా వాళ్ళు తయారు చేస్తారనమాట ఆట ఎంతో బ్యూటిఫుల్గా తయారు చేస్తారు ఒకరొకరు పోటీ పడి ఇక్కడ వాళ్ళ డిషెస్ చూసిన తర్వాత అక్కడ హెచ్ఎస్ కంపెనీ ఓనర్ ఉండి చెప్తూ ఉంటుంది కానీ ఈ డిషెస్ టేస్ట్ చేయడానికి ఈరోజు ఒక కొత్త గెస్ట్ రాబోతున్నాడు అని చెప్పేసి తనుండి అంటూ ఉంటుంది అంతర్తో ఈ మన ఈ పార్ట్ సిక్స్ కూడా ఇనే ఎండ్ అవుతుంది ఆ కొత్త గెస్ట్ ఎవరో తెలుసుకోవాలంటే అంతేకాక మన హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు కలుస్తారా లేరా అసలుకి మన హీరోయిన్కి తన గతం గుర్తొస్తుందా లేదా తనకు గుర్తొచ్చే జ్ఞాపకాలకి ప్రశ్నకి జవాబు దొరుకుతుందా లేదా వాళ్ళు ఇద్దరు కలుస్తారా లేదా తెలుసుకోవాలంటే మన లాస్ట్ పార్ట్ చూడడం అసలు అంటే అసలుకి మిస్ అవ్వకండి అలా మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన గంట సింబల్ కొట్టడం అంటే అసలు మర్చిపోకుండా అప్పుడే పెట్టే వీడియోస్ నోట్కి and mimic on the type